కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పాపాన పోలేదు. దానితో చిన్నపాటి వర్షాలు వచ్చినా ఆ డ్రైన్స్ పొంగిపోయి వేలాది ఎకరాలు ఆయకట్టు ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా నీటి ఎద్దడి ఏర్పడి కానీ డెల్టా ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడేలే తీసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సృష్టించింది అని అంటే ఈ యొక్క సాగునీటి వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అదే ఒక ఉదాహరణ. అందుకే దాన్ని సరిదిద్దేటువంటి విధంగా ఇమీడియట్లీ ఈ సంవత్సరంలో ఏదైతే ఆ కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం 4 జోన్స్లోనూ కూడా అటు ఏదైతే నార్త్ కానీ అదేవిధంగా గోదావరి కానీ ఇటు కృష్ణ కానీ అదేవిధంగా రాయలసీమ ఏదైతే 4 జోన్స్లోనూ కూడా ఇమీడియట్లీ డీసిల్టింగ్ ఎక్కడైతే మనకి నెసరీ ఇమీడియట్లీ అవసరం ఉందో వాటిని కూడా ఎస్టిమేట్ చేసుకుని ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు సోమవారం లోపల ఎస్టిమేషన్ లిస్ట్ని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా వేరీ ఇంపార్టెంట్ ఏదైతే గత 4-5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా షట్టర్స్ కానీ లాకులు కానీ మరి ఏదైతే మరి డోర్స్ కానీ కనీసం మెయింటెనెన్స్ కూడా లేక గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో అపారమైనటువంటి నష్టం. అంటే నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఇవి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ షట్టర్స్ ఇన్ టైంలో క్లోజ్ అవ్వక లేదా ఇన్ టైంలో ఓపెన్ అవ్వక కొంత నష్టం. కొన్ని చోట్ల గేట్లు మెయింటెనెన్స్ లేక కొట్టుకుపోయి ఏదైతే ఆ రిజర్వ్ అవ్వాల్సిన వాటరు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దానివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఏదైతే మరి ఫించా కానీ గుడ్లగమ్మ కానీ అదేవిధంగా పులిచింతల కానీ అన్నమయ్య కానీ ఇట్లా ఏదైతే విధ్వంసానికి అంటే కనీసం లాకులు గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక షట్టర్ మెయింటెనెన్స్ కూడా లేక ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ అన్నమయ్య పులిచింతలు ఎట్లా ఎట్లా విధ్వంసానికి గురయ్యి మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా చిన్న ప్రాజెక్ట్స్లో కానీ రిజర్వాయర్స్ దగ్గర కానీ కెనాల్స్ దగ్గర కానీ డ్రైన్స్ దగ్గర కానీ అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు కానీ ఏదైతే లాకులు కానీ షట్టర్స్ కానీ ఉంటే అవి కూడా మరి యుద్ధ ప్రాతిపదన బాగు చేసేటువంటి విధంలో వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్ ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికి వదిలేసింది ప్రభుత్వం. దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది మాకు మేము స్వచ్ఛందంగా అంటే ఎవరైతే యువత అందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా మేమే శాండ్ తెచ్చుకొని మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని మేమే బ్యాగ్స్లో కట్టి మేమే ఏటుగట్లను కాపాడుకునేటువంటి పరిస్థితి చూసాం. అటువంటి పరిస్థితి రేపు తలెత్తకుండా అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ని ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి కనీసం ఇప్పుడు ఈ రెయినీ సీజన్లో చేయకపోయినా నెక్స్ట్ ఈ యొక్క డిసెంబర్ మే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఏదైతుందో అప్పటికైనా పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే దానికి ఎస్టిమేషన్లు చేసుకుని అవి కూడా టెండర్స్ పెట్టుకుని కనీసం నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ ఏటుగట్లన్నింటినీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎక్కడైతే వీక్గా ఉన్నాయో బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవి ఒకటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చిన టైం కాబట్టి దానికి ప్రికాషనరీగా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సరివు బాధలు కానీ లేదా శాండ్ బ్యాగ్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ముందే ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు. అటువంటివన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు అంచేతే ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నో దానికి కావలసినటువంటి ఏదైతే మెటీరియల్ కావాలో అంతా కూడా ఇమ్మీడియట్లీ అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అది కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ రకంగా ఈ వీడు ఈ డీసిల్టింగు ఈ షట్టర్స్ లాక్స్ వీటి మరమ్మతులు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రికాషన్స్ సంబంధించినవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ 4-5 డేసు
వర్క్ చేసి రేపు మండే సోమవారం మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. అంచేత సోమవారం జరిగేటువంటి రివ్యూ మీటింగ్కి అందరూ కూడా ఆ ఎస్టిమేషన్లన్నీ కూడా సిద్ధపరచుకుని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్లో అందరికి కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎందుకంటే సాగునీటి వ్యవస్థ అన్న ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఈరోజనే కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కష్టమైన, ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఇరిగేషన్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం కొలాప్స్ చేసి ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా పాతవే తీర్చలేనిటువంటి పరిస్థితులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ 5 ఇయర్స్ కష్టం. మళ్ళీ ఇప్పుడు మనం ఈ 5 ఇయర్స్లో చేయవలసిన పనులు అంటే మాకు 5 సంవత్సరాల డ్యూరేషన్ ఉంది, కానీ పని చేయవలసింది మాత్రం 10 సంవత్సరాల పని ఉంది. అదే నేను ఈరోజు అధికారులకు కూడా చెప్పి ఇది ఒక యజ్ఞంలాగా మనందరం కూడా కలిసి పనిచేస్తేనే ఇది నెరవేరుతుంది. అన్నదాతకి సేవ చేసి అన్నదాతకి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మనకే ఉంది కాబట్టి దయ ఉంచి ఆ కోణంలో అందరం కూడా ఒక టీముగా కలిసి పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఇప్పుడు గోదావరి డెల్టా చూసుకున్నట్లయితే మరి దగ్గర దగ్గర ఒక అంటే ఈ డీసిల్టింగ్ తీగిపోవడం వల్ల దగ్గర దగ్గర ఒక 4 లక్షల ఎకరాల వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈ తూడు వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. పర్టికులర్గా దానివల్ల